त्यक्तराज्योऽन्यचरदनुवनं पद्मपद्भ्यां प्रियायाः पाणिस्पर्शाक्षमाभ्यां मृजितपथरुजो यो हरीन्द्रानुजाभ्यां वैरूप्याच्छुत्पणख्याः प्रियविरहरुषारोपित ध्रुविजृम्भत्रस्ताब्धिः बद्धसेतुः खलदवदहनो कोसलेन्द्रोऽवतान्नः दुर्मार्गुरु అనే అరణ్యానికి దావానన అయినటువంటి వాడు శ్రీరామచంద్రస్వామి తండ్రి మాట కోసమని అడవులకు ఎగిన మహానుభావుడు. ఒక వ్యక్తిలో అనేక పార్శ్వములు ఉంటాయి, తండ్రిగా కుమారునిగా సోదరునిగా భర్తగా ప్రభువుగా స్నేహితుడుగా శత్రువుగా ఈ అన్ని కోణములను పరిపూర్ణముగా లోకమునకు తన ఆచరణలో దర్శింపచేసిన మహానుభావుడు శ్రీరామచంద్రస్వామి. ఆయన అవతారమే మర్యాదానాంత లోకస్య కర్త కారయితాచ సహాని తాను ఆచరించి ఇతరులచే ఆచరింప చేయుట. అట్లా చేసినటువంటి వాడు రామచంద్రస్వామి. అలాంటి రామచంద్రస్వామి తన అవతార వైభవం ప్రకటించినటువంటి స్థలం అయోధ్య నగరం. అయోధ్యలో ఉండే గొప్పతనం, అయోధ్యలో ఉంటే చాలు, అది గడ్డి మొక్క కానీ చీమ కానీ మానవుడు కానీ ఎవరైనా సరే, నేను మోక్షమునకు రాను అని అనకుండా ఉంటే చాలు, కోరాల్సిన అవసరం లేదు, అడ్డుకొనకుండా ఉంటే చాలు. అట్లా అందరికీ భూరిదానము చేసినటువంటి వాడు శ్రీరామచంద్రస్వామి. కనుకనే పరిగ్రహ విష్ణు సహస్రనామములలో రామచంద్రస్వామికి చెందిన నామం పరిగ్రహ. అందరినీ తన వారినిగా స్వీకరించినటువంటి వాడు అని. అట్లాంటి రామచంద్రస్వామి యొక్క ఆవిర్భావ దివసం శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం చక్రవర్తి తిరుమహనార్ తిరునక్షత్రం. శ్రీరామచంద్రస్వామి రావణ సంహారం చేసి అయోధ్యానగరమునకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న పర్వ దివసం వైశాఖ శుక్ల సప్తమి. ఈ లోకానికి ఆ రామచంద్రస్వామి వైభవాన్ని చాటడం కోసమని ఆయన చరిత్రయందు ఉండే మిక్కిలి ఆదరముతో ఒక మారు కాదు రెండు మార్లు కాదు 18 మార్లు శ్రీరామాయణము ఒక సంవత్సర కాలం పెరియ తిరుమల నంబి గారి దగ్గర కాలక్షేపం చేసిన వారు భగవద్ రామానుజు. కనుకనే శ్రీరామాయణ ఆరంభంలో మన సంప్రదాయంలో పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యగావోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్ అని ఆ శ్లోకమును చదువుకున్న తర్వాత మిగతా తన్యంలన్నింటినీ అనుసంధానం చేసుకుంటాం. అట్లా భగవద్ రామములు అవతరించిన తిరువాదిరై ఆ పర్వదినం ఇన్ని కలిసి వచ్చిన సమయం ఈ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరంలో వైశాఖ మాసంలో శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు స్వామి యొక్క కార్యక్రమములను అంటే మే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు
श्रीरामायण महासाम्राज्य पट्टाभिषेक निर्वहन अंकटाचार्य वैदिक संस्था संकल श्री वेंकटाचार्य वैदिक संस्था इंतवरकू 118 श्रीमद्भागवत सप्ताह ज्ञान यज्ञ निर्वहित 23 श्रीरामायण ज्ञान यज्ञ निर्वहित 24वदिगा महासाम्राज्य पट्टाभिषेक श्रीरामचंद्रस्वामी की निर्वहितवलेननी तलपेट्टिनदि अयोध्या नगर में विशेषं अयोध्या नगर में अडिविलुट चाला मंदिकि संदेहं कलगुतुंदि मेमु इक्कडिकि वच्चेसामंडि अनि कानी रामचंद्रुडु अडविकि वेळ्ळिन तरुवात भरतुडु अयोध्यकु रालेदु చిన్నగా నందిగ్రామానికి వెళ్ళిపోయాడు మళ్ళీ రామచంద్ర స్వామితోటే అయోధ్యకు వచ్చాడు కనుక మనం కూడా తరతరములుగా భగవద్ రామానుజులకాచార్యులైన పెరియనంబి వంశస్థులు వారే శాంతను అది శాంత కాదు పారిజాత ఆరాధింపబడుతూ వస్తున్న సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామితో పాటుగా మనం అయోధ్యా నగరంలో ఈ యాగాన్ని నిర్వహించాం కనుక స్వామితో అయోధ్యలో అడివిడుట ఎంత సుగృదాన్ని సుగృదాన్ని కూడా అనకూడదు భగవంతుని అనుగ్రహం పండకపోతే ఈ అవకాశం మనకి కలగదు ఒకవేళ ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న వాళ్ళు రాలేకపోవచ్చు ఏ ఏర్పాటు చేసుకునే వాళ్ళు రావచ్చు కారణమేమి అంటే రామచంద్ర స్వామి అనుగ్రహమే మరొకటి కాదు ఏమంటే 24,000 శ్లోకముల శ్రీరామాయణ ప్రబంధాన్ని 24 కుండములతో మనం ప్రతి శ్లోక హవనాత్మకంగా నిర్వహించుకుంటున్నాం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఇది అందరం కలిసి ఇందులో పాలు పంచుకుందాం రామచంద్రస్వామి కృపకు ఎల్లలు లేదు వారు వానరుల రాక్షసుల పక్షుల జంతువుల తారతమ్యం లేకుండా అందరినీ ప్రేమించిన వాడు రామచంద్రస్వామి మనందరినీ ఆయన కార్యక్రమంలో చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది తల్లిదండ్రులు షష్టిమూర్తి ఉత్సవం చేసుకుంటున్నప్పుడు మేము వీడియోలో చూసేస్తాం వాట్సాప్లో చూసేస్తాం అని పిల్లలంటే ఆనందం కలుగుతుంది ఆ తల్లిదండ్రులకి పిల్లలు వచ్చి నడువు కట్టుకొని ఆ కార్యక్రమంలో వాళ్ళు సంబరపడుతూ తిరుగుతూ ఉంటే అది నిజమైన ఆనందం కదా అలా మనమందరం జగత్తుకంతటికి తల్లిదండ్రులైన సీతారాముడు మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో అమ్మయించుకుందాం శ్రీ వెంకటాచార్య వైద్య సంస్థానం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది తప్పక విచ్చేయండి.